హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి న్యూ రేషన్ కార్డ్ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా పూర్తి చేయాలి అదేవిధంగా ఈ అప్లికేషన్తో పాటు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం తీసుకొని సచివాలయంలో సబ్మిట్ చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కానీ మీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఏపీ న్యూరేషన్ కార్డుకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఎవరికైతే న్యూ రేషన్ కార్డు అప్లై చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇంతకుముందు ఉన్న ఓల్డ్ కార్డులో నుంచి డిలీషన్ అయితే చేయించుకోవాలి అదేవిధంగా పిఎస్ఎస్ సర్వే అనేది వాళ్ళ ఓల్డ్ కార్డు నుంచి స్ప్లిట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని కొత్తగా అయితే సర్వే అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన దరఖాస్తు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సచివాలయం పేరు మీరు ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయం యొక్క అయితే ఇక్కడ ఫిల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని పేరు నెక్స్ట్ వచ్చేసి భర్త లేదా తండ్రి యొక్క పేరు నెక్స్ట్ వచ్చేసి చిరునామా ఈ చిరునామాలో ఖచ్చితంగా వాళ్ళ డోర్ నెంబర్తో సహా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల అన్న దగ్గర ఫస్ట్ కాలంలో వచ్చేసి కు ఆ కుటుంబంలో ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పుట్టిన తేదీ అదేవిధంగా వాళ్ళు మేలా ఫీమేలా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆధార్ సంఖ్య ఈ ఆధార్ సంఖ్య కూడా మనం కరెక్ట్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఫ్యామిలీలో అందరి వివరాలు అనేది మనం దీంట్లో కరెక్ట్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే వృత్తి వాళ్ళ యొక్క వొకేషన్ ఏదైతే అది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వార్షిక ఆదాయం వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో అంత అయితే మనం ఇక్కడ ఫిల్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి ఇక ఇక్కడ నుంచి వాలంటీర్స్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది వాలంటీర్ పేరు అదేవిధంగా వాలంటీర్ ఐడి యొక్క ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళ యొక్క క్లస్టర్ నెంబర్ వాళ్ళ క్లస్టర్ నెంబర్ సి వన్ ఆ సి టూనా అది ఏదైతే ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్ సంతకం అదేవిధంగా వాలంటీర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఫిల్ చేయాలి ఇక్కడ లాస్ట్లో చూసుకోవచ్చు దరఖాస్తుందారి సంతకం దగ్గర మనం ఎవరైతే ఫిల్ చేస్తున్నామో ఆ ఫ్యామిలీ హెడ్తో అయితే మనం సైన్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్స్తో పాటు మనం ఫోటో అదేవిధంగా ఆధార్ కార్డు అంటే ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు అనేవి ఈ అప్లికేషన్తో పాటు ఈ ఫోటో కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోను కూడా ఈ యాడ్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సచివాలయంలో ఇది తీసుకెళ్ళి డిజిటల్ అసిస్టెంట్కి కానీ లేదా వీఆర్ఓ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ న్యూ రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్త మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్